సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ నయీంతో రాజకీయ నాయకులు పోలీసులు అంటకాగినట్లు అధికారికంగా వెల్లడైంది. కోట్ల రూపాయలు, వేలాది ఎకరాలు, కిలోల కొద్దీ బంగారం, భూ సెటిల్మెంట్లు, ఇలా ఒక్కటేంటి, నయీం చేసిన అనేక రాచకాలకు రాజకీయ పార్టీల నేతలు, పోలీసుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తేలింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దరఖాస్తు చేయడంతో ఆర్బీఐ చట్టం ద్వారా పూర్తి వివరాలు అందించారు పోలీసులు. ఈ కేసు దర్యాప్తులో తేలిందేంటి? ఆర్టీఐ సేకరించిన సమాచారంతో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏం చేయబోతోంది? ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం దరఖాస్తుతో కొన్ని వివరాలు వెలుగులోకొచ్చాయి. నయీంతో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన స్థానిక నేతలు, పోలీసు అధికారులకు సంబంధాలు ఉన్నట్లు పోలీస్ ఐజీ నాగిరెడ్డి లిఖితపూర్వకంగా తెలిపారు. ప్రస్తుతానికి 9 మంది రాజకీయ నేతల పేర్లను, 25 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లను వెల్లడించారు. అదనపు ఎస్పీ మొదలు సాధారణ కానిస్టేబుల్ వరకు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. కేసు దర్యాప్తు జరుగుతున్నందున మరికొన్ని వివరాలను ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. రాజకీయ నేతల్లో ఒక్కరు మినహా మిగిలిన వారంతా అధికార టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య కూడా నయీం కేసుతో సంబంధం ఉన్నట్లు ఆర్టీఐ ద్వారా బయటపడింది. నయీం ఎన్కౌంటర్ అయిన తర్వాత ఆయన ఇల్లు సోదా చేసినారు. సోదా చేసినప్పుడు అందులో 374,000 రూపాయలు దొరికినాయని చెప్తా ఉన్నారు. మరి ఇది దీనికి 2 కౌంటింగ్ మిషన్ వాడినామంటారు. ఇంటి నిండా డబ్బు ఉంది, కౌంటింగ్ మిషన్ వాడుతున్నామని బయటకు వచ్చిన కానిస్టేబుల్స్ చెప్తున్నట్టుగా టీవీ ఛానల్స్లో వచ్చింది. మరి ఇంత ఇంత డబ్బు ఉన్నప్పుడు మరి రికార్డులో 374,000 ఎందుకు చూపించినారు? మరి 2 కౌంటింగ్ మిషన్స్ అంతా మొత్తం ఎంచితే కొన్ని కోట్ల రూపాయలు ఎంచగలుగుతారు. మరి ఆ డబ్బు అంతా ఏమైందన్నది ఒకటి. రెండోది ఏంటంటే, ఈ యొక్క రాజకీయ నాయకులు సుమారుగా 8 మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని వాళ్ళ ఎంక్వైరీలో ఉంది. మరి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకుంటారు? నయీం హతమయ్యాక వివిధ ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో సుమారు 2.95 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అప్పటి హోంమంత్రి అసెంబ్లీ వేదికగా చెప్పారు. కానీ ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాధానం మాత్రం 2.16 కోట్లను మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. మిగిలిన డబ్బు ఏమైంది? హోంమంత్రి సమాధానం కరెక్టా లేక పోలీసులు ఆర్టీఐ ద్వారా లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం కరెక్టా? నయీం మృతి చెందిన తర్వాత ఆయన నివాసంలో లభ్యమైన డైరీలోని వివరాలు మాత్రం ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో నయీం వివరంగా రాసుకునేవారని, కానీ ఆ వివరాలు మాత్రం 3 ఏళ్లైనా ఎందుకు బయటకు రావడం లేదన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. దర్యాప్తు జరుగుతున్నందున ఎంతకాలం పోలీసులు ఈ వివరాలను దాచిపెడతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. నయీం ఇంట్లో సర్చ్ చేసినప్పుడు ఒక డైరీ దొరికింది. దాన్ని మేము సమాచార హక్కు చట్టం కింద అడిగినాము. డైరీ దొరికిందా అంటే అవును దొరికింది. దాంట్లో ఏమేమి ఉన్నాయని అడిగినప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది, దాంట్లో ఉన్నాయి చెప్పలేమని. బట్ బయట మీడియాలో మాత్రం చాలా సందర్భాల్లో వచ్చింది, దాంట్లో ఆయన ఎవరెవరికి డబ్బు ఇచ్చినాడు, ఎవరెవరు ఆయనతో ఆయన పనులు తీసుకున్నాడు, ఎవరికి సాయం చేసినాడు అంతా కూడా ఆయన మెటిక్యులస్గా క్షుణ్ణంగా డైరీలు రాసుకుంటాడని, ఆ డైరీని పోలీసు వాళ్ళు సిట్ వాళ్ళ ఆధీనంలో ఉందని చెప్తా ఉన్నారు. అది డైరీని ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. అసలు ఏంటి, పోలీసు వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా దీంట్లో ఉన్నట్టయితే తప్పకుండా చర్య తీసుకోవాలి. వేలాది ఎకరాల భూములను తన పేరు మీదకు నయీం మార్చుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నయీం మృతి తర్వాత పోలీసులకు స్వాధీనమైన భూములకు సంబంధించిన డాక్యుమెంట్ల వివరాల ప్రకారం 1,015 ఎకరాల భూముల డాక్యుమెంట్లు లభించాయి. కానీ ఈ భూములు గతంలో ఎవరి పేరు మీద ఉండేవి, ఎన్ని గ్రామాలకు సంబంధించినవి, ఏ కాలంలో బదిలీ అయ్యాయి, ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి, ఇవేవీ బయటకు రాలేదు. ప్రభుత్వము వీటి గురించి వివరాలు ఇవ్వలేదు. ఇక మొత్తం 250 కేసులు నయీం పైన నమోదైనట్లు ఆర్టీఐ ద్వారా తెలిసింది. ఇందులో గతంలో కొన్ని మూసివేసిన కేసులు కూడా ఉన్నాయి. బతికున్నప్పుడు మూసివేసిన కేసులను ఇప్పుడు చనిపోయిన తర్వాత మళ్లీ తిరిగి తెరవడానికి గల కారణాలు మాత్రం వెలుగులోకి రాలేదు. 3 ఏళ్లుగా అంతా గుంభనంగా జరుగుతున్న ఈ వ్యవహారంలో రాజకీయ నేతలు, పోలీసులు కలిసిపోయి ఒక వ్యవస్థనే ప్రశ్నార్థకం చేసే తీరులో సాగింది. పోలీసు వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఆయనకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు ఇవ్వడం ద్వారా ఆయన నేరాలు వ్యవస్థీకృతంగానే జరిగాయి. ఇతరుల పేరు మీద ఉండే భూములను తన పేరు మీదకి మార్చుకోవడంలో రెవెన్యూ విభాగం సైతం పూర్తిగా సహకరించింది. రిజిస్ట్రేషన్ల శాఖ సైతం అంతే ఉత్సాహంగా ఆయన భూములను రిజిస్టర్ చేసింది.